ఒక్క గంటలో మేము కూటమి నేత ఎవరో డిసైడ్ చేస్తామని చెప్పి అంటున్నారండి. ఇంకా ఎలక్షన్స్ 4 ఫేజెసే కదా అయ్యాయి అనుకుంటున్నారా? 4 ఫేజెస్ అయినా సరే 1 అవర్లో మేము కూటమి నేతను ఎవరిని డిసైడ్ చేసేస్తాం, చకచక అన్ని అయిపోతాయని చెప్పి ఆ లీడర్ చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. ఎవరా లీడర్, ఏంటా కథ చెప్తుంది సౌజన్య. ఫోనీ ఫోనీ ఫోనీ, ఎక్కడ విన్నా ఫోనీ గురించే. తుఫాను ఫోనీ ఎవరి కొంప ముంచుతుందో, ఎంత దారుణమైన దాని ఏమంటారు చేదు గుర్తులు మిగులుస్తుందో అని చెప్పి మొత్తం భయపడిపోతుంది. తీర ప్రాంతాలు అయితే చిగురుటాకులో వణికిపోతున్నాయి. ఏంటి చెప్తా, ఫోనీ ప్రభావం ఎంత, ఏ టైంలో ఎలా ఉంటుంది, ఐ లెట్ యు నో. అండ్ ఎస్, ఒడిశా పాపం తీర ప్రాంతం కదా, ఒడిశాకి అసలు కొత్త ఏం కాదండి ఇవన్నీ. అమ్మో, అక్కడ ఈవెన్ చర్యలు కూడా అలానే ఉంటాయట. దట్ ఈస్ ద పాయింట్ టు బి నోటెడ్. నేను డెఫినెట్గా గెలిచి తీరుతాను అని చెప్పి ఆ లీడర్ చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఎవరా లీడర్, ఎవరి మీద గెలుస్తారు, ఏంటా కథ, ఏంటి సౌజన్య అని చిక్కుముళ్ళు. రేపటి నుంచి తెలంగాణ ఎంసెట్ అండి, పిల్లలు ఉన్నారా? ఎంసెట్ రాసే పిల్లలు ఉంటే బి వెరీ కేర్ఫుల్, వాళ్ళని చాలా స్ట్రెస్ ఫ్రీగా ఎంసెట్కి పంపించండి. ఓకే, మనం ముందు నుంచి మాట్లాడుకుంటున్నట్లు చదువు జీవితానికి ఇంపార్టెంటే కానీ చదువే జీవితం కాదు. ఓకే, సో స్ట్రెస్ ఫ్రీగా వాళ్ళని ఎగ్జామ్కి పంపించండి. ముందుగా నేను చివరిలో మర్చిపోతానేమో, ఎంసెట్కి అప్పయర్ అయ్యే పిల్లలందరికీ గుడ్ లక్ అండి. మీరు ఏదైతే కష్టపడి నేర్చుకున్నారో దాన్ని 10% పేపర్ మీద పెట్టేలాగా ట్రై చేయండి. డోంట్ ఓవర్ స్ట్రెస్ యువర్ సెల్ఫ్. ఓకే, బీ కూల్, బీ కాన్ఫిడెంట్ అండ్ పుట్ యువర్ ఎఫర్ట్స్. గుడ్ లక్. మోదీ గవర్నమెంట్ ఫెయిల్ అయింది అని చెప్పి అంటున్నారు. ఎవరన్నారన్నమాట, బీజేపీ ఫ్యాన్స్ అందరు తిట్టేస్తారు. సౌజన్య నీకు పని లేదా? నేను అనలేదండి, ఎవరన్నారో చెప్తాను. ఎవరైనా తమను తాము రక్షించుకోవడానికి జనరల్గా బాడీ గార్డ్స్ని పెట్టుకుంటారు, లేదా ఏవైనా సెల్ఫ్ డిఫెన్స్ కోర్సులు చేస్తారు, లేదా ఆయుధాలు, పేపర్ స్ప్రేలు, ఇలా రకరకాల తమను తాము కాపాడుకోవడానికి వాడుతూ ఉంటారు కదా. ఒక అమ్మాయి ఏం చేసింది తనని తాను రక్షించుకోవడానికి చెప్తా. ఇలాంటి బోల్డ్ అని వార్తలు విశేషాలతో సౌజన్య వచ్చేసింది న్యూస్ రివైండ్తో. మీరు కూడా వచ్చేస్తే చకచక టకటక మన వార్తలు చెప్పేసుకుందాం. ఓకేనా? ఎస్ ఎస్ ఎస్. ఎక్కడ ఎక్కడ, హాయ్ భాస్కర్, భాస్కర్ పులిజల, విజయ్ మహావాది, హాజిర్ హే హమ్ న్యూస్ రివైండ్కే, ధార్పే, ధార్పేనా, ఏంటంటే అర్థం కాల నాకు. అచ్చా, ద్వార్పేనా. ప్రణీత్ కుమార్ శర్మ చౌకీదార్, హలో అండి, హాయ్ రివైండ్ ఫ్యామిలీ అంటున్నారు. సురేష్ మూర్తి కొత్తూరి గారు, హాయ్ అండి. అనిల్ కుమార్, హలో అండి. నగేష్ రెడ్డి, హలో అండి. చంద్రశేఖర్ వీరపనేని, హాయ్ అండి. మురళి గారు, హాయ్. స్వాతి నీలా, హాయ్ అండి. హాయ్ రామ్మాచినేని, హౌ యూ, అమ్మగారు ఎలా ఉన్నారు. రవికుమారి గారు, రవికుమార్ రావు, గుడ్ ఈవినింగ్ అండి. శ్రీకాంత్, హలో అండి. అనిల్ కుమార్, హలో అండి. రాజగోపాల్ గారు, వెల్కమ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. క్రాంతిరామ్ గారు, హాయ్. రాజు కురుమ, ప్లీజ్ స్టిక్కర్స్ పంపించకండి రాజు గారు, ప్లీజ్. కొండ మహేందర్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్. ప్రకాశం తాళ్ళూరి, గుడ్ ఈవినింగ్ అండి. సునీల్ చౌదరి గారు, హాయ్. నరేందర్, గుడ్ ఈవినింగ్ అండి. అయ్యో ఉదయ్ గాలి, వై ఆర్ యూ మిస్సింగ్ అండి, యూ కెన్ వాచ్ ద న్యూస్ కదా. హాయ్ విజ్జిదారా గారు. వంశీ, హలో అండి. రాంబాబు, కైండ్లీ డోంట్ సెండ్ ద స్టిక్కర్స్. అఫ్రోజ్, గుడ్ ఈవినింగ్ అండి. తిరుమల రాజు గారు, శుభ సాయంత్రం. మీ విశ్వాలే ఉంటుంది చక్కగా తీయగా తెలుగులాగా. శుభ సాయంత్రం. సౌమ్య మెట్పల్లి, హాయ్. శ్రవణ్, 1 మినిట్ లేటా వచ్చేసా నేను, ఈ జుట్టంతా మొహం మీద పడిపోతే సరిదిద్దుకుంటూ ఉంటున్నా, అక్కడ లేట్ అయిపోయింది. ఎస్, సాయి కిరణ్ గారు, హాయ్. మలేష్ గౌడ్ గారు, హాయ్. నరసింహరావు గారు, హాయ్. భరత్ గారు, హాయ్. గిరిధర్రావు గట్టు, గుడ్ ఈవినింగ్ అండి. లయన్ ప్రభాస్ అంట, హలో అండి. సుధీర్ వారణాసి, హలో అండి. రాజ్ కుమార్ గారు, హలో. తినలేదు అరుణ్ ఇంకా. హాయ్ వాయిలపల్లి మహేష్ గారు, ఐఎమ్ ఫైన్ అండి. అమీర్ షేక్, హలో అండి. సీ ఫేస్ పీపుల్ ఆల్వేస్ కదా పాపం. అవునా, 5 మినిట్స్ నుంచి వెతుకుతున్నారా విజ్జి గారు. ప్రదీప్, హలో అండి. రాజేంద్ర ప్రసాద్, హలో. కొండలరావు గారు, హాయ్. రత్న ప్రభావతి, హలో అండి. విక్రమ్ జాన్, హలో. మారుతి ప్రసాద్ గారు, హాయ్ హాయ్ హాయ్, మిమ్మల్ని మర్చిపోలేదు. వినయ్, హలో అండి.
రవికిరణ్ గారు హాయ్, శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్, కొండలరావు గారు, రొడ్డవేన్ శ్రీనివాస్ గారు హాయ్, ఈశ్వర్ గారు హాయ్, బేతంపూడి కొండలరావు గారు హాయ్, రమణ పురాణం గారు స్పెషల్ ప్రోగ్రామ్ ఆన్ సైక్లోన్. ఇప్పటికైతే ఏం లేదండి, సైక్లోన్ మిగిల్చిన నష్టం మీద అయితే ఉంటాయి డెఫినెట్లీ స్పెషల్ ప్రోగ్రామ్స్. అబ్బో జగతి మోహన్ గారు, నేను ఎంతో ద్వేషించే సౌజన్య గారికి హాయ్ అట. హాయ్ జగతి మోహన్ గారు. ఎస్ భారతి గారు హాయ్, రాంబాబు గారు హాయ్, ఉదయ్ మోదీ ఇస్ ద హీరో ఆఫ్ ఇండియా అంటున్నారు. అర్జున్ అమరేశ్వర్ రెడ్డి హాయ్, వెల్కమ్. శరత్ గారు హాయ్, లోకేష్ గారు హాయ్, శివప్రసాద్ హలో అండి. పద్మావతి గారు వెల్కమ్ వెల్కమ్. రాజ్కుమార్ గారు హాయ్. భార్గవ హలో అండి. చిన్న శాంతి స్వరూప్ అంట అనిల్ కుమార్ గారు. శాంతి స్వరూప్ గారు లెజెండ్ అండి. జగదీష్ గారు హాయ్. అగైన్ మిస్టర్ రాంబాబు, ఎలా చెప్పాలండి, ఏ భాషలో చెప్తే అర్థమవుతుందండి, స్టిక్కర్స్ పంపించకండి ప్లీజ్. ఎస్ ఇంకా మొదలు పెట్టేద్దాము మనం. ఇఫ్ యూ విన్స్ ఎలక్షన్ వి హ్యావ్ టు సీ అండి. ఎందుకంటే నాకు గుర్తుండి పిఆర్పి అప్పుడు శోభా నాగిరెడ్డి గారు కూడా అలానే అయింది. ఆవిడ ఎక్స్పైర్ అయ్యారు బట్ షీ వన్ ద ఎలక్షన్, నాకు గుర్తున్నంత వరకు. అవునా, లేకపోతే ఎలక్షన్కి ముందు ఆవిడ చనిపోయారా, సంథింగ్ ఇలానే జరిగింది. ఐ థింక్ అక్కడ మరి క్యాండిడేట్ లేరు కాబట్టి డెఫినెట్లీ అక్కడ బై ఎలక్షన్ వస్తుంది. ఎస్ రమేష్ గంప గుడ్ ఈవినింగ్ అండి. సందీప్ శాండీ హాయ్. ఎస్ ఐ థింక్ అందరూ వచ్చేసారు. సంధ్య అను హాయ్. వేర్ ఇస్ దీపు? దీపు 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 రావడం లేదు, ఎక్కడికైనా వెళ్ళిందేమో. షర్మిల గారు హాయ్, వెల్కమ్. థ్యాంక్ యూ రాజేంద్ర ప్రసాద్ గారు. ఓ యూట్యూబ్ లో చూసారా భాస్కర్ పులిజల? ఓకే. డార్జిలింగ్ నుంచి చూస్తున్నారా రమేష్ గంప గారు? ఓకే, దట్స్ నైస్. డార్జిలింగ్ సాంబమూర్తి గారు వెల్కమ్. అందరు వచ్చేసారు అనుకుంటా. వచ్చేస్తే మనం, అవును రాకేష్ రమావత్ గారు, ఐ హ్యావ్ టు బ్లాక్ సమ్ పీపుల్, లెట్ అస్ సీ. యాక్చువల్లీ స్టిక్కర్స్ పంపించే వాళ్ళని నేను ఆన్లైన్ బ్లాక్ చేయలేను, తర్వాత బ్లాక్ చేయాల్సి వస్తుంది అంతే. మాకు ప్రభావం చాలా ఎక్కువగా ఉంది ఓ ఫోనీ వల్ల. చంటి గారు ఓకే. ఎస్ లెట్ అస్ స్టార్ట్ న్యూస్ అండి. చూస్తున్న వాళ్ళందరూ యా చూస్తున్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే లైవ్లోనే, శ్రీవాణి గారు హాయ్, లైవ్లోనే షేర్ నొక్కితే మీతో పాటు మీ ఫేస్బుక్ ఫ్రెండ్స్ కూడా మన న్యూస్ రివాణి ద్వారా వార్తలు తెలుసుకోగలుగుతారు. ఓకే సయ్యద్ మెహబూబ్ జీ వెల్కమ్. సయ్యద్ తాహిర్ గారు గుడ్ ఈవినింగ్. ఓకే ఇలా చెప్పుకుంటూ పోతే అందరికీ హాయ్ చెప్పాలనిపిస్తుంది నాకు. మరొకసారి చూస్తున్న వాళ్ళందరికీ హాయ్ అండి, పేరు పేరున. యా చలో ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఫోనీ తుఫాన్ గురించి ఫస్ట్ చెప్తానండి, ఎందుకంటే ఇంత అతలాకుతలం చేస్తున్న తుఫాన్ గురించి మాట్లాడకపోతే అది ఇట్ డజంట్ సౌండ్ గుడ్. ఇప్పటిదాకా ఈ ఫోనీ ప్రభావం వల్ల, ఎస్ జగన్మోహన్ రావు గారు హాయ్ అండి, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దట్ డీటెయిల్ అండి. కరెక్ట్, రిజల్ట్స్ అనౌన్స్ చేసే ముందు చనిపోయారు ఆవిడ. సో 1 మిలియన్ పీపుల్ మొత్తం, ఈ ఫోనీ ఎఫెక్ట్ ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రాంతాల నుంచి 1 మిలియన్ పీపుల్ని ఎవాక్యుయేట్ చేయించాలి, అక్కడి నుంచి ఖాళీ చేయించాలి అని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడికక్కడ టెంపరీ షెల్టర్స్ ప్రొవైడ్ చేశారు. ఈ తీర ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ సురక్షితంగా అక్కడికి తరలించే ప్రోగ్రామ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 200 కిలోమీటర్ల వాయువేగం అండి, జస్ట్ ఇమాజిన్ ఎంత తీవ్రమైన గాలులు ఉంటాయో, అంత విండ్ స్పీడ్తో రేపు తీరాన్ని తాకుతుంది ఫోనీ. సో ఎవ్రీ ఇయర్ ఒడిషాకి మెయిన్గా ఏంటంటే శాపం ఏంటంటే, ఒడిషా ఎప్పుడు కూడా తుఫాన్లతో అతలాకుతలం అయిపోతూనే ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఒడిషాకి ఇది ఉన్నదే. ఇంకా మనకైనా ఎప్పుడైనా అప్పుడప్పుడు నష్టాలు అవి జరుగుతాయి, కానీ ఒడిషాకు మాత్రం ఎప్పుడు ప్రతి సంవత్సరం తుఫాన్లు పెడదే. పంట నష్టం కానీ, మడ్ హౌసెస్ మట్టిళ్ళు కకావికలం అయిపోవడం కానీ, లేకపోతే కమ్యూనికేషన్ వ్యవస్థ అస్తవ్యస్తం అయిపోవడం, నేను ఎక్కడో చదివానండి. యాక్చువల్లీ ఒడిషాలో ఎప్పుడు అంటే, బికాజ్ ఇట్స్ కోస్టల్ బెల్ట్లో ఉంది కాబట్టి ఈ తుఫాన్ల ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటేనట, మెయిన్గా ఈ ఎలక్ట్రిక్ రిలేటెడ్ ఎలక్ట్రిసిటీ రిలేటెడ్ వైర్స్, టెలికమ్యూనికేషన్స్, ఇవి టెలిఫోన్ అండ్ ఇవన్నీ రిలేటెడ్ వైర్స్ అన్నీ కూడా వీళ్ళు అండర్ గ్రౌండ్ ప్యాసేజ్ ఉంటుందట, వీళ్ళకి పైన ఉండవట చాలా ప్రాంతాలు, తీర ప్రాంతాల్లో మెయిన్గా. బికాజ్
ఈ మెయిన్ గా తుఫాన్లు తీరాన్ని తాకేటప్పుడు దాటేటప్పుడు గాలి ప్రభావం ఎక్కువ ఉంటుంది కదా, వెంటనే ఇవన్నీ స్తంభాలు ఒరిగిపోయి పడిపోయి ఎక్కడికక్కడ మొత్తం కమ్యూనికేషన్ వ్యవస్థ, ఈ ఎలక్ట్రిసిటీ వ్యవస్థ మొత్తం స్తంభించిపోతుంది. సో అవి ఉండకుండా, బికాస్ కమ్యూనికేషన్స్ బాగున్నాయంటే సాధ్యమైనంత త్వరగా హెల్ప్ అక్కడికి చేరే ఛాన్స్ ఉంటుంది కదా. సో వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఒడిషా ఎప్పుడు కూడా ప్రిపరేటరీ మెథడ్స్ చేస్తూ ఉంటుందట ఇలాంటి తీర ప్రాంతాల్లో ముందుగానే. వాళ్ళు ఎప్పటి నుంచో, బికాస్ వాళ్ళకి ఎంత తప్పించుకుందామని తప్పించుకోరు, ప్రకృతి ప్రకోపం ముందు మనిషి ఎంత అండి, అందుకని చెప్పి వాళ్ళు ఎప్పుడు కూడా అలాంటి మెజర్స్ తీసుకుంటారట తీర ప్రాంతాల్లో. అన్ని వైరింగ్ అంతా కూడా అండర్ గ్రౌండ్ ఉంటుందట, సో దట్ డ్యామేజ్ చాలా తక్కువగా ఉండి వీలైనంత త్వరగా సహాయ చర్యలు అవి ప్రజలకు అందించడానికి వీలుగా. సో యా, ఒడిషా గురించి మాట్లాడదాం కదా, సో అత్యవసర సర్వీసెస్ వీటన్నిటికీ కూడా ఇబ్బంది లేకుండా ఇలాంటి స్టెప్స్ తీసుకుంటారట. ఆయిల్ అండ్ గ్యాస్ ఫీల్డ్స్ కి కూడా నష్టం వాటిల్లుతుందట ఇలాంటి తుఫాన్ల వల్ల. 1999లో ఒక సూపర్ సైక్లోన్ ఒడిషాని మొత్తం అతలాకుతలం అంటే ఇంకా అసలు ఆ వర్డ్ కూడా చాలా తక్కువేమో, 1999లో వచ్చిన సూపర్ సైక్లోన్ 270 కిలోమీటర్స్ అండి, ఆ తీరం తాకేటప్పుడు 270 కిలోమీటర్లు, గంటకి 270 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి, 10,000 మంది ప్రజలు చనిపోయారండి. ఐ థింక్ నాకు గుర్తున్నంత వరకు ఆ 99 ఎఫెక్ట్ తర్వాతనే ఒడిషా ఇలాంటి చర్యలు అవి స్టార్ట్ చేసిందనమాట. 10,000 మంది చనిపోయారంటే ఎంత పెద్ద ట్రాజెడీ అది మనం అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆ తీరం తాకినప్పుడు కలిగిన ప్రభావం అలా ఉంటే, ఆ తర్వాత ఎందుకంటే తీరం దాటిన తర్వాత కూడా దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి, కొంత భారీ వర్షాలు అవి పడతాయి అనమాట. 99లో ఆ సూపర్ సైక్లోన్ ఎఫెక్ట్తో ఆ తీరం దాటేసిన తర్వాత కురిసిన భారీ వర్షాలకి ఎంత వరద అంటే, ఒక రకంగా ఒడిషా మొత్తం రెస్ట్ ఆఫ్ ఇండియాతో సెపరేట్ అయిపోయిందట. అంత తీవ్రంగా అంత దయనీయమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది ఒడిషా. అస్సలు ఒక్కసారి ఆలోచించండి వాళ్ళ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుంది 1999లో, అప్పటికి ఇంత టెక్నాలజీ కూడా లేదు. సో ఆ తర్వాతనే ఇంకా ఒడిషా మొత్తం ఇలాంటి ఫైర్ ఫైటింగ్ మెజర్స్ అన్ని కూడా తీసుకున్నది. సో ఇప్పుడు ఈ ఫోనీ తుఫాన్ నేపథ్యంలో ఇప్పటిదాకా 48 ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ ని డిప్లాయ్ చేశారు. ఎక్కడ అంటే వీళ్ళందరినీ లోతట్టు ప్రాంతాల వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్ళడం, వాళ్ళకి సంబంధించిన షెల్టర్ అవి ఇవ్వడం, ఫుడ్ అన్ని అరేంజ్ చేయడం, వీటన్నిటికీ కూడా ఎవరైనా ఎక్కడైనా చిక్కుపోయి ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి షెల్టర్స్ కి తీసుకెళ్ళడం, వీటన్నిటి విషయంలో 48 టీమ్స్ వర్క్ చేస్తున్నాయి. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అనమాట వీళ్ళు. సో 2 రోజుల పాటు అండి ఉత్తరాంధ్ర బి వెరీ కేర్ఫుల్ అండి, బికాజ్ ఉత్తరాంధ్ర మనకు తెలుసు మొన్న మధ్య తుఫాన్తో ఎంత అతలాకుతలం అయిపోయిందో తిత్లీ తుఫాన్తో. సో మళ్ళీ ఒక 2 రోజుల పాటు ఉత్తరాంధ్ర అండ్ ఒడిషా మొత్తం కూడా భారీ వర్షాలు కురుస్తాయి. మోస్ట్ ప్రాబ్లీ శ్రీకాకుళంలో భారీ వర్షాలు అయితే స్టార్ట్ అయిపోయాయి. సో చాలా యా చాలా దారుణమైన పరిస్థితి అనమాట. ఫోనీ తుఫాను అంటే ఇప్పటిదాకా వాతావరణ అధికారులు వేస్తున్న అంచనా ఏంటంటే తీరాన్ని తాకేటప్పుడు నియర్లీ 180 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో, అంటే 150 కిలోమీటర్లు, గంటకి 180 కిలోమీటర్ల వేగంతో తీరాన్ని తాకుతుందని చెప్పి అంచనా వేస్తున్నారు. అంచనాలు మాత్రమే ఇవి. 2014లో హుద్హుద్ గుర్తుంది కదా, విశాఖని నామరూపాలు లేకుండా చేసింది. ఆ హుద్హుద్ 180 కిలోమీటర్ల వేగంతో వాయు వేగంతో తీరాన్ని తాకింది. 2013లో ఫైలిన్ అని చెప్పి ఒక తుఫాన్ వచ్చింది, అది కూడా కోస్ట్ని అది ఇంకా తీవ్రం 215 కిలోమీటర్లు, గంటకి 215 కిలోమీటర్ల వేగంతో తీరాన్ని తాకింది. సో ఇవన్నీ కూడా ఏంటంటే అది ఎంత వాయు వేగంతో తీరాన్ని తాకుతుంది అనే దాన్ని బట్టి అది కలిగించే నష్టం ఆధారపడి ఉంటుంది అనమాట. సో సాధ్యమైనంతగా అది తీరం తాకేటప్పుడు ఎంత విండ్ స్పీడ్ ఎంత తగ్గితే నష్టం కూడా అంత తక్కువగా ఉంటుంది. బట్ ఇప్పటిదాకా యాజ్ ఆఫ్ నౌ వీళ్ళ ఎగ్జంప్షన్ ఏంటంటే 180 కేఎంపిహెచ్, 180 కిలోమీటర్లు వరకు ఆ స్పీడ్తో తాకొచ్చు తీరాన్ని అని చెప్పి ఒడిషాలో తీరం తాకుతుందండి. ఆ తర్వాత ఆ పూరి అక్కడ తీరం తాకేసిన తర్వాత మోస్ట్ ప్రాబ్లీ రేపు మార్నింగ్ 10:30-11 ఆ టైంలో తీరం తాకుతుందని చెప్పి ఇప్పటిదాకా ఉన్న ఇన్ఫర్మేషన్. సో దాని తర్వాత నుంచి మేబీ ఒక 24 అవర్స్ దాని ఎఫెక్ట్ ఉంటుంది, వర్షాలు అవి పడడం వీటన్నిటికి సంబంధించి. ఇంకా తర్వాత ఇంకా చాలా దారుణంగా ఉంటాయి, ఇంకా పంట నష్టం కానీ వీటన్నిటిని అంచనా వేయడం,
సో వెరీ వెరీ బీ బీ వెరీ కాషియస్ అండి. అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే ఈ లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఏంటంటే, మేము ఇక్కడ మేము వచ్చేస్తే మా వస్తువులు ఏమవుతాయి, మళ్ళీ ఏమవుతాయని ఇలాంటి కొన్ని కొన్ని పెట్టుకుని ఉంటారు. దయచేసి అలాంటివి ఏం పెట్టుకోద్దండి. ముందు లైఫ్ ఇస్ ఇంపార్టెంట్, ముందు మనం బ్రతికితే ఆ తర్వాత ఎట్లయినా సరే మనం వీ కెన్ ఎర్న్ ఎవ్రీథింగ్, సో నథింగ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ లైఫ్. సో అలాంటి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు అలాంటివి ఏమి చేయకుండా దయచేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళండి, ప్రాణాన్ని రక్షించుకోండి. సో స్టెప్స్ అయితే తీసుకుంటున్నారండి మాక్సిమం ఈ ప్రాణ నష్టం తగ్గించేలానే, ఎందుకంటే తుఫాన్లతో అతలాకుతలమైన ప్రతిసారి కూడా గవర్నమెంట్స్ దే స్టిక్ ఆన్ టు వన్ థింగ్ అనమాట, సాధ్యమైనంతగా ప్రాణ నష్టం తగ్గించాలి. ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత కూడా ఎందుకు ఇంతలాగా ప్రాణ నష్టం రావడం ఏంటి అని చెప్పి రకరకాల డౌట్స్ వస్తాయి కదా. అందుకని చెప్పి సాధ్యమైనంత ప్రాణ నష్టం తక్కువ ఉండేలాగానే చర్యలు తీసుకుంటున్నారు. సో పై స్థాయిలోనే జరుగుతుందండి. ప్రధాని మోదీ సమీక్ష సమావేశం నిర్వహించారు, ఎలా ఉంటుంది ఏంటి అని, ఎక్కడ ప్రాబ్లమ్స్ రాకుండా మొత్తం ఆ ఎఫెక్టెడ్ ఎక్కడైతే ప్రభావం ఉంటుందో అక్కడికి సంబంధించి వాళ్ళందరితో అక్కడున్న ఉన్నతాధికారులతో కేంద్ర స్థాయిలో ఉన్న అధికారులు మాట్లాడుకుని కోఆర్డినేషన్ చేసుకుని సహాయ సహకారాలు అందించాలని చెప్పి చెప్పారు. అటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. అండ్ ఇక్కడ ఫోనీ ప్రభావంతో సమీక్షలు నిర్వహించుకోవడానికి ఈ పంట నష్టం, అకాల వర్షాలు ఇవన్నీ ఉంటాయి కదా, సో సమీక్షలు నిర్వహించుకోవచ్చు అని చెప్పి ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఈసీ పర్మిషన్ ఇచ్చిందండి. యాక్చువల్లీ ఆయన 2-3 సార్లు నుంచి సమీక్షలు పెడుతూ ఉంటే అధికారులు రావట్లేదు, మనం దానికి సంబంధించిన న్యూస్ కూడా చూసాము. సో రేపు ఈవినింగ్ సమీక్షకు మాత్రం ఈసీ పచ్చ జెండా ఊపింది, అంటే కోడ్ ఉంది సమీక్షలు నిర్వహించకూడదు అని చెప్పి రకరకాల వార్తలు చూస్తున్నాం కదా. సో ఈసీ ఎట్టకేలకు ఓకే చెప్పింది, రేపు ఈవినింగ్ దీనికి సంబంధించి సమీక్ష ఉంటుంది. వెస్ట్ గోదావరికి ఉండకపోవచ్చు అండి, బట్ ఆంధ్రాలో కొన్ని చోట్ల మాత్రం వర్షాలు పడతాయి. మాక్సిమం ఏంటంటే ఉత్తరాంధ్రకే ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది, విజయనగరం, శ్రీకాకుళం, పార్ట్స్ ఆఫ్ విశాఖపట్నం. వర్షాలు అయితే డెఫినెట్లీ ఉత్తరాంధ్రకి, ఆంధ్రాలో మిగిలిన ఏరియాస్కి అంత ఇంపాక్ట్ ఉండదు. మేబీ పడితే ఏమైనా దాని ఏమంటారు జల్లులు అలాంటివి ఏమైనా పడవచ్చు, కొంచెం వాతావరణంలో మార్పులు రావచ్చు, ఈవెన్ తెలంగాణ కూడా కొంచెం క్లైమేటిక్ చేంజెస్ చూడొచ్చు అని చెప్పి అంటున్నారు, మేబీ 1-2 రోజులు, బట్ అంత ఇంపాక్ట్ ఉండదు. మేజర్ థ్రెట్ మాత్రం ఉత్తరాంధ్రకైతే ఉంది. సో బీ వెరీ కేర్ఫుల్ అండి ఉత్తరాంధ్రలో ఉంటున్న వాళ్ళు. ఎస్, ఫోనింగ్ సంబంధించి అదే ఐ థింక్ మొత్తం చెప్పేసినట్టున్నాను. ఫోనింగ్ గురించి 14 డిస్ట్రిక్ట్స్ అండి, ఒడిశాకు సంబంధించి 14 జిల్లాల మీద ప్రభావం ఉంటుంది. సో 1100 అని చెప్పి ఒక హెల్ప్ లైన్ నెంబర్ కూడా రిలీజ్ చేశారు రియల్ టైమ్ గవర్నెన్స్ ఆర్టీజీఎస్ అధికారులు. సో ఉత్తరాంధ్ర ఏరియాలో ఎక్కడ ఎవరికి ఏం ప్రాబ్లం ఉన్నా 1100 నెంబర్కి కాల్ చేస్తే వెంటనే అధికారులు రెస్పాండ్ అవుతారు. దానికి సంబంధించిన ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళందరికీ సొల్యూషన్స్ అవి చెప్తారు. 15 మండలాలు, శ్రీకాకుళంలో 15 మండలాలు, 200 గ్రామాల మీద ఈ ఫోనీ ఎఫెక్ట్ ఉంటుంది. సో శ్రీకాకుళంలో గాలి వేస్తోంది ఫాస్ట్గా అని సతీష్ కుమార్ జక్క అంటున్నారు. ఓకే, టేక్ కేర్ అండి, చాలా జాగ్రత్తగా ఉండండి. యా, ఇవ్వండి తుఫానికి సంబంధించిన అప్డేట్స్. రేపు మన న్యూస్ ఇవ్వడానికి వచ్చే టైంకి తుఫాను తీరం దాటేస్తుంది కూడా. అండ్ యా, గ్లోబరీనా ఇష్యూకి సంబంధించి కేటీఆర్ ప్రమేయం ఉంది అని చెప్పి రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశారు కదా, దాని మీద నిన్న కేటీఆర్ రెస్పాండ్ కూడా అయ్యారు. అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయి, ప్రతి ఒక్కరు మాట్లాడేవారే, ఇదంతా కావాలని చెప్పి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాయి విపక్షాలని చెప్పి కూడా మాట్లాడారు కేటీఆర్. దానికి సంబంధించి ఇవాళ రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. మ్యాగ్నెటిక్ ఇన్ఫోటెక్, గ్లోబరీనా ఈ రెండిటితో కేటీఆర్ కి సంబంధం ఉంది, ఈ ఇష్యూలో కేటీఆర్ ప్రమేయం ఉంది అనేది నిరూపించడానికి నేను బహిరంగ చర్చకు రెడీ అని చెప్పి సవాల్ విసురుతున్నారు రేవంత్ రెడ్డి. అండ్ వీటి అక్రమాలు నిరూపించడానికి నేను రెడీ, ఒకవేళ నిరూపించలేకపోతే ఎంత పెద్ద శిక్షకైనా నేను వెనుకాడేది లేదు అని చెప్పి రేవంత్ రెడ్డి అంటున్నారు. గవర్నమెంట్ కాంగ్రెస్ ఇవాళ గాంధీ భవన్ లో ఎన్ఎస్యు ఆధ్వర్యంలో 48 అవర్స్ దీక్ష కూర్చున్నారనమాట. సో ఆ సందర్భంగా మాట్లాడుతూ మేము ఫైట్ చేస్తాం, చనిపోయిన విద్యార్థులకి వాళ్ళ కుటుంబాలకి ఎక్స్గ్రేషియా ఇచ్చేంత వరకు కూడా మేము ఫైట్ చేస్తాం, మా పోరాటం కొనసాగుతుంది, ఇవంతా మేము డెఫినెట్లీ మేము
దీన్ని నిరూపించడానికి రెడీగా ఉన్నాం, బహిరంగ చర్చకు రెడీ అని చెప్పి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. మరి దీనికి సంబంధించి టీఆర్ఎస్ ఏమైనా రియాక్ట్ అవుతుందా, లేకపోతే పెద్దమ్మ గుడికి రమ్మన్న విహెచ్ని బఫూన్లు చాలా మాట్లాడతారని చెప్పి ఒక మాటతో తీసిపడేశారు కేటీఆర్, మరి అలానే రియాక్ట్ అవుతుందో వి హ్యావ్ టు సీ. అండ్ నేను డెఫినెట్గా గెలుస్తాను రాహుల్ గాంధీ మీద అంటున్నారండి. ఎవరు ఇంకెవరు రాహుల్ గాంధీ మీద పోటీ చేస్తున్న స్మృతి ఇరానీ, షీఈస్ వెరీ కాన్ఫిడెంట్. ఆవిడ అంటున్న మాట ఏంటంటే, ఇప్పుడు జరగబోతున్న ఎన్నికలు అమేథీ ప్రజలకి, అమేథీకి ఎప్పుడు రాని రాహుల్ గాంధీకి మధ్య జరుగుతున్నాయని చెప్పి చెప్పారు. 5 ఏళ్లలో ఒక్కసారి కూడా రాలేదు, కనీసం ప్రచారానికి కూడా రాలేదు అమేథీకి. అలాంటి ప్రజలు, అంత అక్కర్లేని ప్రజలు రాహుల్ని ఎలా గెలిపిస్తారు? నేను గెలవడం అనేది డెఫినెట్లీ జరిగి తీరుతుంది అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు స్మృతి ఇరానీ. అండ్ ఓడిపోతున్న ఒక యుద్ధంలో పోరాడుతోంది కాంగ్రెస్, అనవసరం ఇది, తను ఓడిపోతుందని కాంగ్రెస్ కూడా తెలుసు అని చెప్పి మాట్లాడారు. అమేథీ గురించి పట్టించుకోరు, కనీసం అమేథీ గురించి పార్లమెంట్లో ఎప్పుడు ఒక్క విషయం కూడా ప్రస్తావించలేదు. అలాంటి ప్రజలు, అలాంటి అమేథీ ప్రజలు ఎందుకు రాహుల్ గాంధీని ఎత్తి పెట్టుకుంటారు? ఈసారి గెలవబోయేది నేనే అని చెప్పి స్మృతి ఇరానీ మాట్లాడారు. లెట్ అస్ సీ మరి ఆవిడ కాన్ఫిడెన్స్ కి కారణం ఏంటో. అండ్ వైనాడ్ ఎందుకు పారిపోయారు? వైనాడ్ వెళ్ళారంటేనే అర్థమవుతుంది ఏ లీడరు కూడా గెలుస్తానని నమ్మకం ఉన్న ఏ లీడర్ కూడా పారిపోరట్లా అని చెప్పి మరొకసారి రాహుల్ భాగ్య టైప్ ఆఫ్ కామెంట్స్ చేశారు. అండ్ గవర్నమెంట్ ఏర్పాటులో మేమే కీలకం అని చెప్పి తృణమూల్ కాంగ్రెస్ అంటోందండి. అదేంటి అప్పుడే గవర్నమెంట్ ఏర్పాటు కదా, ఇంకా 4 ఫేజెస్ ఎలక్షన్స్ అయ్యాయి, 3 మిగిలే ఉన్నాయి. ఇప్పుడు జరుగుతున్న 3 ఫేజెస్ కూడా హిందీ హార్ట్ ల్యాండ్, బీజేపీకి చాలా కీలకమైన ప్రాంతాలు. అయినా సరే తృణమూల్ కాంగ్రెస్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. తృణమూల్ కాంగ్రెస్ నేత డెరెక్ ఒబ్రైన్ మాట్లాడుతూ, గవర్నమెంట్ ఏర్పాటులో తృణమూల్ కాంగ్రెస్ దే కీ రోల్, మేమంతా ఎలక్షన్స్ తర్వాత కూర్చుని ప్రతిపక్ష పార్టీలన్నం కూర్చుని 1 అవర్లో, ఒకే ఒక గంటలో కూటమిని లీడ్ చేసే నేత ఎవరో మేము ఎన్నుకుంటాం, దానికేం పెద్ద టైం పట్టదు, 1 అవర్లో మేము ఎన్నుకుంటాం అని చెప్పి మాట్లాడారు. అండ్ ఎవరైతే అంటే ఈ కూటమిలో కాంగ్రెస్ ఉంటుందని చెప్పి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారండి. తృణమూల్ కాంగ్రెస్ కి, కాంగ్రెస్ కి వెస్ట్ బెంగాల్లో బానే తూతుమేమే ఉంది, అఫ్ కోర్స్ అక్కడ కీ రోల్ ఏం లేదు కాంగ్రెస్ ది, అయితే మేము కాంగ్రెస్ కూడా మా కూటమిలో ఉంటుందని చెప్పి మాట్లాడుతూ ఒక ఒక యునైటెడ్ ఇండియా కామన్ మినిమం ఎజెండా, యునైటెడ్ ఇండియా కామన్ మినిమం ఎజెండా అని చెప్పి దాన్ని కూడా మేము అంటే ప్రభుత్వ విధానాలు ఎలా ఉండాలి, కూటమి ప్రభుత్వ విధానాలు అని చెప్పి యుఐసిఎంఏ అనేది మేము ఏర్పాటు చేసుకుంటామని చెప్పి మాట్లాడారు. కాంగ్రెస్ ఉంటుంది కూటమిలో అని చెప్తూనే 1990s లో ఏవైతే ప్రభుత్వాలు ఏర్పడ్డాయో అవన్నీ కూడా ఎలక్షన్స్ తర్వాత ఫామ్ అయిన కూటమితో ఏర్పడ్డ ప్రభుత్వాలే, సో ఇది కూడా అలానే ఏర్పడుతుంది, స్థిరంగా ఉంటుంది అని చెప్పి చెప్పారు. మరి 4 ఫేజెస్ ఎలక్షన్స్ అయిన తర్వాత ఇంత కాన్ఫిడెంట్ గా డెరెక్ ఒబ్రైన్ మాట్లాడడం ఏంటో తెలియదు. సరే ఏ పార్టీకి ఉండాల్సిన కాన్ఫిడెన్స్ ఆ పార్టీలకు ఉంటుందిలేండి, మనం దాన్ని ఎందుకు తప్పబట్టం కానీ. అండ్ రేపటి నుంచి తెలంగాణ ఎంసెట్ అండి, ఇందాక చెప్పాను కదా, May 3rd, 4th, 6th ఇంజనీరింగ్ విభాగంలో ఎంసెట్, 8th and 9th అగ్రికల్చరల్ విభాగం. Morning 10 to 1 ఉంటుంది, Afternoon 3 to 6. సో 1 నిమిషం నిబంధన వర్తిస్తుందండి, మనకి అంటే మన సైడ్ రిజల్ట్స్ ఇంకా ఇతరత్ర విషయాలకు వచ్చేసరికి నిబంధనలు వర్తిస్తాయో లేవో తెలియదు, కానీ వాళ్ళ సైడ్ మాత్రం నిబంధనలు చాలా చక్కగా వర్తిస్తాయి. మొత్తం 2,17,000 విద్యార్థులు హాజరవుతున్నారండి ఎంసెట్కి. అందరికీ కూడా విష్ యు వెరీ గుడ్ లక్. అండ్ ఇంటర్ సప్లిమెంటరీ ఫీ పే చేయడానికి గడువుని మరో 2 రోజులు పెంచారు, May 4th వరకు గడువు ఉందండి ఇంటర్ సప్లిమెంటరీ ఫీ పే చేయడానికి. దట్ ఈస్ వన్ మోర్ అప్డేట్. అండ్ మోదీ గవర్నమెంట్ అటర్ ఫెయిలియర్ అంటున్నారు. ఎవరు? మౌన మునిగా ముద్రపడ్డ మన్మోహన్ సింగ్. అప్పట్లో మౌన ముని అని చెప్పి చాలా తీవ్రంగా మాట్లాడారు కదా అప్పుడు ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ ని. ఆ మన్మోహన్ సింగ్ ఇవాళ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మోదీ ప్రభుత్వం విఫలమైంది, అనేక రంగాల్లో విఫలమైంది, ముఖ్యంగా దేశ భద్రత విషయంలో అటర్ ఫెయిలియర్ అని చెప్పి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. పఠాన్కోట్ ఎయిర్ బేస్ లో ఉగ్ర దాడి జరిగినప్పుడు పాకిస్తాన్ ఐఎస్ఐ వాళ్ళని అట్లెట్లా ఎలో చేస్తారు మీరు, ఎయిర్ బేస్ దగ్గరకు వచ్చి వాళ్ళు మొత్తం దాని ఏమంటారు విచారణ జరిపేందుకు మీరు ఎట్లా అంగీకరిస్తారు? ఎవరైనా సరే శత్రుదేశం ఇంటెలిజెన్స్ ని మన దేశానికి అలో చేస్తారా? అక్కడే మీ ఫెయిలియర్ కనిపిస్తోంది అని చెప్పి చాలా తీవ్రమైన కామెంట్స్ చేశారు. అండ్ ఈ 5 ఏళ్లలో జమ్మూ అండ్ కాశ్మీర్ లో అంతర్గత భద్రత అత్యంత దారుణమైన పరిస్థితికి చేరుకుంది, స్ట్రగుల్ అవుతుంది జమ్మూ అండ్ కాశ్మీర్ అని చెప్పి మాట్లాడారు. అండ్ డిమోనటైజేషన్, జిఎస్టీ వీటి వల్ల ఆర్థిక వృద్ధి ఎంతగా దిగజారిపోయిందో మాటలో చెప్పలేము, అంత దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటోంది. సో ఆర్థికంగా భద్రత పరంగా
షియర్ ఫెయిల్యూర్ ఆఫ్ మోదీ గవర్నమెంట్ అని చెప్పి మన్మోహన్ సింగ్ చాలా తీవ్రంగా మాట్లాడారు. అండ్ న్యాయ్ ఏదైతే ఒక మినిమం ఇన్కమ్ గ్యారంటీ స్కీమ్ ఏదైతే తన మేనిఫెస్టోలో పెట్టి చాలా ప్రెస్టీజియస్గా సంవత్సరానికి 72,000 ఇస్తాం పువర్ ఫ్యామిలీస్కి అని చెప్పి ఏదైతే చెప్తోందో కాంగ్రెస్, దానికి సంబంధించి ఇట్స్ అ గ్రేట్ స్కీమ్ అని చెప్పి చెప్పారు. ప్రజల జీవన స్థితిగతులు పెంచడంతో పాటు దేశ వృద్ధికి కూడా ఇది దోహదపడుతుంది అని చెప్పి కూడా మన్మోహన్ సింగ్, బికాజ్ ఆయన ఆర్థికవేత్త కాబట్టి ఆయన చెప్పిన మాటలకి కొంచెం ప్రయారిటీ ఉంటుంది, సో ఇట్స్ అ గ్రేట్ స్కీమ్ అని చెప్పి ఆయన అన్నారు. విల్ సింప్లిఫై, మేము అధికారంలోకి రాగానే జిఎస్టీని సింప్లిఫై చేస్తాం, ఇన్ని స్లాబ్స్ ఉండవు అని చెప్పి కూడా చెప్పారు. అఫ్ కోర్స్ కాంగ్రెస్ ఈ విషయం మీద ఎప్పటి నుంచో చెప్తూ ఉంది. సో యా, అది మోదీ గవర్నమెంట్ ఫెయిలియర్ అన్నది మరెవరో కాదు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. అండ్ పెప్సికో ఇండియా ఏదైతే రైతుల మీద కేసులు వేసిందో చచ్చినట్లు వెనక్కి తీసుకుందండి, మరి రైతుల మజాక. యాక్చువల్లీ ఏంటంటే పెప్సికో కంపెనీ పేరుతో వాళ్ళు యాక్చువల్లీ ఒక స్పెషలైజ్డ్ విత్తనంతో వాళ్ళకి కావాల్సిన ఆలు కొంతమంది రైతులతో వాళ్ళు పండించుకుంటారు, వాటినే తీసుకుని వాళ్ళు లేస్ అని చిప్స్ ఏవైతే వస్తాయో ఆ చిప్స్ తయారు చేస్తారనమాట. అది ఆ రైతుల వరకే పర్మిషన్ ఉంటుంది. అలా కాకుండా మా పర్మిషన్ లేకుండా వేరే కొంతమంది రైతులు ఎఫ్సీ ఫైవ్ ఆ విత్తన రకం పేరు అనమాట, FC5 అనే విత్తనాన్ని యూజ్ చేసి ఆలు వాళ్ళు పండించుకుని సొమ్ము చేసుకుంటున్నారు అని ఒక 9 మంది గుజరాత్ రైతుల మీద ఆరోపణలు చేసి వాళ్ళ మీద కేసులు వేసింది గవర్నమెంట్ కోర్టులో. అండ్ వాళ్ళకి ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు ఫైన్ కట్టమని చెప్పి కూడా పెప్సికో డిమాండ్ చేసింది అనమాట. సో ఈ నేపథ్యంలో దీని మీద కోర్టులో వాదనలు అవి జరిగాయి. ఆ కోర్టులో వాదనలు జరగకముందే పెద్ద ప్రెషర్, బికాస్ దీని మీద దేశవ్యాప్తంగా అంతా కదిలిపారు. అరే హౌ డేర్ యూ డూ దిస్, రైతుల్ని నష్టపరిహారం కట్టమని లేకపోతే రైతుల్ని ఏదో క్రిమినల్స్ లాగా వాళ్ళ మీద కోర్టులో కేసులు వేయడం ఏంటి? రైతులు తెలుసో తెలియకో పండిస్తారు, దానికి సంబంధించి దాన్ని ఇంత పెద్ద ఇది చేయడం ఏంటి అని చెప్పి పెద్ద అప్రోర్ వచ్చింది. సో మొత్తానికి మేము ప్రభుత్వంతో చర్చలు జరిపాం, చర్చలు జరిపిన తర్వాత వి డిసైడెడ్ నాట్ టు గో అహెడ్, ఈ కేసుల విషయంలో ఇంకా ముందుకు వెళ్ళదలుచుకోలేదు, సో మేము కేసు విత్డ్రా చేసుకుంటున్నామని చెప్పి పెప్సికో చెప్పిందనమాట. సో కేసెస్ విత్డ్రా చేసుకున్నారు, 9 మంది గుజరాత్ రైతుల మీద పెట్టిన కేసులు వెనక్కి తీసుకున్నారు. ఏంటోనండి, అంటే దీస్ కార్పొరేట్ కంపెనీస్ వీళ్ళు వచ్చి మన రైతుల్ని ఒక రకంగా కొనుక్కుంటున్నారు వాళ్ళు, బికాస్ వాళ్ళు ఏవైతే విత్తన రకాలు చెప్తారో అవి మన రైతులు పండించి ఇస్తారు, దానికి గాను ఇంత సొమ్ము అని చెప్పి వీళ్ళు ఇస్తారనమాట. అందులో కూడా ఎన్ని లొసుగులు ఉంటాయంటేనట, మొత్తం ఎలా పండితే పంట అలా తీసుకెళ్ళి ఇస్తారు కదా రైతులు, అవి కూడా తీసుకోవట ఇలాంటి కంపెనీస్. ఇంత షేపు ఇంత సైజు ఉండే ఆలుసే తీసుకుంటాం, కొంచెం ఏమైనా చిన్నగా పండాయనుకోండి వాటిని తీసుకోరట, మళ్ళీ ఆ లాస్ అంతా రైతే భరించాలి. వచ్చేది ఎప్పుడు కూడా మనకి ఏ రకంగా చిప్స్ ప్యాకెట్ అనేది ఎప్పుడు అదే కాస్ట్ ఉంటుంది లేదా ఇంకొంచెం ఎక్కువే ఉంటుంది తప్ప ఎప్పుడు చిప్స్ ప్యాకెట్ కాస్ట్ ఏం తగ్గించరు. దాని క్వాలిటీ ఎలా ఉన్నా ఏది ఎలా ఉన్నా సరే అది అలానే ఉంటుంది స్టాండర్డ్గా. బట్ రైతులు ఇచ్చే ఈ వాళ్ళు ఏదైతే ప్రోడక్ట్ వాళ్ళు ఇస్తారో, అంటే పంట పండించి ఆలు ఏదైతే ఇస్తారో అందులో 125,000 కొర్రీలు పెట్టి ఎంత తక్కువకి వీలైతే అంత తక్కువకి రైతుని మోసం చేద్దామని చూస్తాయట ఈ కార్పొరేట్ కంపెనీస్. పాపం, అంటే రైతుల దుస్థితి చూసారా మన దేశంలో, గిట్టుబాటు ధరలు లేక అసలు ఒక పంట స్టార్టింగ్ నుంచి దానికి చివరికి మొత్తం అంతా అయిపోయి ఎండ్ ప్రోడక్ట్కి డబ్బు వచ్చేంత వరకు కూడా రైతు ఎప్పుడు కూడా దాన్ని ఏమంటారు ఒక వర్డ్ కరెక్ట్గా గుర్తు రావట్లేదు, ఎప్పుడు కూడా ఒక డౌట్ ఎప్పుడు కూడా వెన్నాడుతూ ఉంటుంది, అన్సర్టెంటీ, ఎప్పుడు అన్సర్టెంటీలో కొట్టుమిట్టాడుతూనే ఉంటాడు రైతు ఏం జరుగుతుంది అని చెప్పి. సో ఇంత దారుణమైన పరిస్థితులు రైతులు ఎదుర్కొంటూ ఇగో ఇలాంటి కార్పొరేట్ కంపెనీస్ ఇంకేం చేస్తారంటే, సరే ఏదో ఒకట్లే, ఏదో అంటారు కదా చచ్చినోడు పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్లు, ఇంకా ఎలానా ఇన్ని కష్టాలు పడే బదులు సరే అదేదో వాళ్ళకే పని చేస్తే బెటర్ కదా, ఎంతో కొంత డబ్బు అయితే వస్తుంది కదా అనేదితో పాపం ఇలా సరెండర్ అయిపోతారు. వాళ్ళేమో రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని నానా దారుణ దోపిడీలు చేస్తాయి, చేయడం కాక మన రైతుల మీద కేసులట. ఎంత రిడిక్యులస్ అండి, అందరూ కలిసి గట్టిగా మాట్లాడారు కాబట్టి భయపడి వెనక్కి వెళ్ళారు తప్ప అంతకుమించి మరేం లేదు. సో దట్ ఈస్ ద న్యూస్ అబౌట్ పెప్సికో. మొత్తానికి మందే విజయమైంది, ఒక రకంగా గుజరాత్ రైతులు విజయం సాధించారు, బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ నిజామాబాద్ రైతులు
నిన్న మనం న్యూస్ రివైండ్ ని న్యూస్ రివైండ్ వచ్చే టైంకి అప్డేట్ రాలేదు, బట్ న్యూస్ రివైండ్ అయిన తర్వాత నేను టీవీలో చూసా 25 మంది రైతులు నామినేషన్స్ వేస్తే రకరకాల టెక్నికల్ రీజన్స్ చూపించి ఓన్లీ ఒక్క రైతుది మాత్రమే యాక్సెప్ట్ చేసింది నామినేషన్ టు ఫైట్ అగైన్స్ట్ మోదీ ఆన్ ఇన్ వారణాసి. అంతేనండి, ఏం చేస్తాం, కనీసం ఒక్క రైతైనా బరిలో ఉన్నందుకు మనం సంతోషంగా ఫీల్ అవ్వాలి. అండ్ మోరోవర్ రైతులు ఎందుకు నిజామాబాద్ నుంచి వచ్చి రైతులు వారణాసిలో ఎందుకు కంటెస్ట్ చేస్తున్నారు అనేది ఒక ఇష్యూ ప్రాజెక్ట్ అయింది కాబట్టి అక్కడ ఖచ్చితంగా మన రైతులు సక్సెస్ అయినట్లే. సో దట్ ఈస్ వన్ మోర్ న్యూస్. అండ్ మధ్యప్రదేశ్లో ప్రభుత్వానికి మద్దతు గురించి మేము పునరాలోచన చేస్తామని చెప్పి మాయావతి కొన్ని హెచ్చరికలు ఇచ్చారు. మనందరికి తెలుసు మధ్యప్రదేశ్లో జస్ట్ ఒక 1-2 నెంబర్స్ తక్కువైతే కాంగ్రెస్ కి అక్కడ ఎస్పీ అండ్ బిఎస్పీ సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. సో అలా అనగానే వెంటనే రియాక్ట్ అయ్యారనమాట మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్నాథ్ రియాక్ట్ అయ్యి, అరే ఏం లేదు, ఎక్కడైనా మిస్అండర్స్టాండింగ్ ఉంటే మేము సార్ట్అవుట్ చేసుకుంటాం, మా ఇద్దరికి ఉన్న కామన్ ఫ్యాక్టర్ అంటే బిఎస్పీకిను కాంగ్రెస్ కు ఉన్న 1 కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే టు కీప్ బీజేపీ అవే, బీజేపీని అధికారానికి దూరంగా ఉంచడం కోసం మాలో మేము చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేసేసుకుంటాం, బట్ మేము కలిసే ఉంటామని చెప్పి ఆయన వెంటనే దాన్ని ఏమంటారు లేపనం పూసేశారనమాట. సరే మరి లేపనం పూశారు, మరి దెబ్బ మాంతుందా లేకపోతే మాయావతి మళ్ళీ గర్జిస్తారో మనం చూడాలి. ఇంతేనండి ప్రాబ్లం, ఇలానే ఉంటుంది. ఎప్పుడు కూడా వీళ్ళ మీద డిపెండ్ అయ్యాము అని తెలిస్తే వాళ్ళు మామూలుగా ఆడుకోరు. సో చూద్దాం, ఇప్పుడే ఇలా ఉందంటే ఇంకా ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటో ఐఎమ్ రియలీ ఇంట్రెస్టెడ్ టు వాచ్. మనం ఎలక్షన్ May 23rd రిజల్ట్స్ వరకే ఆలోచిస్తున్నాం, దాని తర్వాత ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎలా అయితే భూకంపం తర్వాత ప్రకంపనలు కొన్నాళ్ళు కొనసాగుతాయో అలా చాలా ఎఫెక్ట్స్ ఉంటాయండి. ముఖ్యంగా మధ్యప్రదేశ్, కర్ణాటక ఇలాంటి చోట్ల గవర్నమెంట్స్ ఏమవుతాయి అనేది కూడా మనం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. సరే చూద్దాం ఏం జరుగుతుందో. మోదీ, ప్రధాని మోదీ అండ్ అమిత్ షా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. మోదీ సేన అని చెప్పి మాట్లాడతారు, ఇంకా ఏదేదో మాట్లాడుతున్నారు. జవాన్లు చేసిన ప్రాణత్యాగాల్ని కూడా ఎలక్షన్స్ కి వాడుకుంటున్నారు అని చెప్పి ఇలాంటివన్నీ కోడ్ ఉల్లంఘన కిందకు రావా అని చెప్పి కాంగ్రెస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సో దీనికి సంబంధించి వెంటనే ఎలక్షన్ కమిషన్ ఎందుకు వీళ్ళ మీద చర్యలు తీసుకోదని చెప్పి సుప్రీంకోర్టులో కేసు వేస్తే దాని మీద సుప్రీంకోర్టు ఇవాళ ఈసీని అడిగింది. ఈసీఏమో మేము వచ్చే థర్స్డే కల్లా మేము మీకు ఇస్తాం నివేదిక అంటే థర్స్డే కాదు బై మండే. ఏంటి వాళ్ళ వ్యాఖ్యలు ఏంటి, అవి కోడ్ ఉల్లంఘన కిందకు వస్తాయా లేవా అన్నీ చూసి మీరు మండే కల్లా ఐ నీడ్ ద రిపోర్ట్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. సో ఇట్స్ అంటే ఇంట్రెస్టింగ్ మూవ్ అని చెప్పి చెప్పొచ్చు. అండ్ ఎస్, ఇంకా అఖిలేష్ మాయావతి చాలా గట్టిగా మాట్లాడారండి. యాక్చువల్ నిన్న ప్రియాంక వాడ్రా మాట్లాడుతూ నేను చెప్పాను మీకు నిన్న న్యూస్ రివైండ్లో కూడా, మేము బలంగా ఉన్న చోట బీజేపీని ఓడిస్తాము యూపీలో, మేము బలహీనంగా ఉన్న చోట బీజేపీ ఓట్స్ మేము కట్ చేస్తాము, ఏ రకంగానూ కాంగ్రెస్ ఏంటి ఏ రకంగానూ కాంగ్రెస్ పోటీ ఎస్పీ బీఎస్పీ మహాగఠబంధన్కి ఏదో ఇబ్బంది అని చెప్పి ఫీల్ అవుతున్నారు, అలాంటిదేం లేదు అని చెప్పి నిన్న ప్రియాంక మాట్లాడారు కదా. దాని మీద ఇవాళ మాయావతి అండ్ అఖిలేష్ ఇద్దరు రియాక్ట్ అయ్యారు. ఈ ఓడిపోతామని చెప్పి తెలిసిపోయింది కాంగ్రెస్ కి, అందుకే ఇప్పుడు ముందస్తు జాగ్రత్తలుగా చర్యలుగా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. బలహీనమైన అభ్యర్థుల్ని ఎక్కడా పెట్టలేదు కాంగ్రెస్, ఫర్ దట్ మ్యాటర్ ఏ పార్టీ కూడా పెట్టదు అట్లా బలహీనమైన అభ్యర్థుల్ని. సో ఇదంతా కూడా ట్రాష్ అని చెప్పి కొట్టిపడేశారు. అండ్ ఎవరెవరు బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు ఒకటే అని చెప్పి మాయావతి తీవ్రంగా మాట్లాడారు. అందరూ చూస్తుండగా పార్లమెంట్ లో వెళ్ళి రాహుల్ గాంధీ హగ్ చేసుకున్నారు మోదీని, ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలి అని చెప్పి. వీటన్నిటి నేపథ్యంలో ప్రియాంక కూడా రియాక్ట్ అయ్యారు. నేను చావనైనా చచ్చిపోతాను తప్ప ఎప్పుడు కూడా బీజేపీ గెలుపు కోసం ఏ రకంగానూ నేను సహాయపడనని చెప్పి చాలా తీవ్రంగా మాట్లాడారు. దట్ ఈస్ వన్ మోర్ అప్డేట్. అండ్ ఎస్, ఇంకా ఇవాళ బీజేపీ రాష్ట్ర బంద్కి పిలుపునిచ్చిందండి. ఇంటర్ అవకతవకల మీద పాక్షికంగా జరిగింది బంద్. అండ్ ఇవాళ సచివాలయ ముట్టడికి కూడా బీజేపీ ప్రయత్నించింది. సీనియర్ లీడర్స్ దత్తాత్రేయ, మురళీధర్ రావు మొత్తం వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు పోలీసులు. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, పాపం ఆయన కడుపు నొప్పితో ఇబ్బంది పడుతూనే దీక్ష అలానే కొనసాగిస్తున్నారు. ఐ థింక్ టుడే ఇస్ 4th డే అనుకుంటా, అట్లానే కంటిన్యూ చేస్తున్నారు దీక్ష. బట్ ఏంటో మరి ఏ రకంగానూ కాంగ్రెస్, ఐ మీన్ ఏ రకంగానూ గవర్నమెంట్ నుంచి
రియాక్షన్ అయితే కనిపించట్లేదు. బట్ చెప్పాను కదా, గాంధీ భవన్ లో కూడా 48 గంటల దీక్ష కూర్చున్నారు ఎన్ఎస్యుఐ. సో చూద్దాం మరి ఏం జరుగుతుందో, దీనికి సంబంధించి ఆందోళనలు అవి ఎంపడదా కొనసాగుతాయో. అండ్ దీని ఏపీలో May 6th అండి రీపోలింగ్. యాక్చువల్లీ నేను మీకు అప్డేట్ చేసా, 5 చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని చెప్పి ఏపీ సీఈఓ ఒక రిపోర్ట్ పంపించారు. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడం, ఇంకొన్ని చోట్ల ఏవో టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావడం, ఇలాంటి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్తో పోలింగ్ ఆపేశారు ఒక 5 చోట్ల. సో అక్కడ రీపోలింగ్కి ఓకే చెప్పింది. అండ్ డేట్ కూడా వచ్చింది May 6th అక్కడ రీపోలింగ్ జరగబోతోంది. Morning 7 నుంచి Evening 6 వరకు జరుగుతుంది. నేను ఈవినింగ్ చెప్పినట్లు గుంటూరు వెస్ట్లో ఒక పోలింగ్ కేంద్రం, నర్సరావుపేటలో ఒక పోలింగ్ కేంద్రం, ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో ఒక పోలింగ్ కేంద్రం, నెల్లూరు జిల్లాలో 2 పోలింగ్ కేంద్రాల్లో ఈ రీపోలింగ్ జరుగుతుంది. దట్ ఈస్ వన్ మోర్ న్యూస్. అండ్ ఇందాక చెప్పాను కదా, మన మామూలుగా మనల్ని మనం కాపాడుకోవడానికి రకరకాల డిఫెన్స్ మెజర్స్ తీసుకుంటాము. ఒక చిన్న పాప అంటే ఆల్మోస్ట్ ఒక, నాకు తెలియదు యాక్చువల్లీ వీడియో చూస్తే అర్థమవుతుంది, ఒక చిన్న పాప తన పెంపుడు పక్షికి ట్రైనింగ్ ఇచ్చిందట. ఏ లెవెల్లో ట్రైనింగ్ ఇచ్చిందంటే, ఆ పాప కనుక ఎవరినైనా చూసి ఇట్లా గట్టిగా కోపంగా మొహం పెట్టి గట్టిగా అరిస్తే ఈ పెంపుడు పక్షి ఇంకా ముందు వెనక ఆలోచించకుండా వెంటనే వెళ్ళి వాళ్ళని అటాక్ చేసేస్తుందట. క్వైట్ ఇంట్రెస్టింగ్ కదా. యాక్చువల్లీ లార్డ్ ఫ్లాకో అని ఒక ట్విట్టర్ యూజర్ పేరు, అది లార్డ్ ఫ్లాకో, హీ అప్లోడెడ్ దట్ వీడియో అనమాట. ఇప్పటిదాకా 19.8 మిలియన్ వ్యూస్ వచ్చాయట. మీకు కుదిరితే ఒకసారి చూడండి, లార్డ్ ఫ్లాకో అనే యూజర్ నేమ్తో ట్విట్టర్ అకౌంట్ ఉంది, దానిలో అప్లోడ్ కాబడింది. అంటే ఇలా పక్షిని పట్టుకుని ఉంటుంది ఆ పాప, గట్టిగా అరవంగానే అక్కడ ఎవరున్నా సరే ఆమె గట్టిగా అరిచిందంటే ఈ పక్షి వెళ్ళి వెంటనే వాళ్ళని అటాక్ చేసేస్తుందట. సో నైస్, అంటే ఇలా కూడా వాడతారా పెంపుడు పక్షుల్ని వాటిని అని అనిపిస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, థాయిలాండ్కి కాబోయే రాజే, ఎందుకంటే త్వరలోనే ఆయన పట్టాభిషేకం. మహావజిరాలాం కోర్న్ అట ఆయన పేరు, మహావజిరాలాం కోర్న్. నాకు చదవడానికి ఎంతో కష్టంగా ఉంది. కింగ్ రామా 10 అంటారట అండి ఆయనకి, ఇంకో పేరు కూడా ఉంది, కింగ్ రామా 10 అంటారట. 66 ఇయర్స్, త్వరలోనే ఆయన పట్టాభిషేకం. ఆయన తన బాడీ గార్డ్ని పెళ్లి చేసుకున్నారు, సుతీదా బాడీ గార్డ్, 40 ఇయర్స్ ఆమె. అంతా దానికి సంబంధించి మొత్తం గెజిట్ వచ్చింది రాజభవనం నుంచి. అండ్ వాళ్ళ పెళ్లికి సంబంధించిన వీడియో కూడా రిలీజ్ చేశారు. ఏంటంటే ఫ్లైట్ అటెండెంట్గా పనిచేసేదట ఈమె సుతీదా. ఆమెని 2014లో రాజు తీసుకొచ్చి తన పర్సనల్ బాడీ గార్డ్స్ ఉంటారు కదా అక్కడ ఆమెను పెట్టుకున్నారట. అప్పటి నుంచి దేర్ వర్ సమ్ న్యూస్, ఎప్పుడు కూడా వీళ్ళిద్దరి మధ్య రాజు కాబోయే రాజుకి ఈమెకి మధ్య ఏదో ఉంది అని చెప్పి. బట్ దానికి సంబంధించి ఎప్పుడు ఎలాంటి ఇది రాలేదు, క్లారిఫికేషన్. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆయన పెళ్లి చేసుకోవడంతో మొత్తానికి ఆమె మహారాణి అయిపోయింది అనమాట సుతీదా. సో కాంట్ సే ఎప్పుడు ఎవరి ఫేట్ ఎలా మారుతుందో. అదండి, దట్ ఈస్ వన్ మోర్ న్యూస్. ఇవి ఇవాళ వార్తలు, విశేషాలు, విషయాలు, కబుర్లు. చెప్పండి, ఓకేనా న్యూస్? శ్రీకాకుళంలో ఇప్పుడు కరెంట్ లేదట సతీష్ కుమార్. అబ్బా, నిజంగా ఒడిషా లాగా మన వాళ్ళు కూడా మొదలు పెడితే బెటర్ ఏమో తీర ప్రాంత జిల్లాల్లో. అచ్యుత్ షౌరి పెండియాల, హలో అండి. కాశీ నాయక్, హలో అండి. హాయ్ ఇంద్రగోపాల్ గారు, వెల్కమ్. ప్రిన్స్ స్వరూప్, హాయ్. రైతే రాజు, కరెక్ట్ షర్మిల గారు. ఎలా గ్రేట్ అవుతుందని ఎవరు చెప్పలేదు, ప్రతివారు ఎలాగో వివరణ లేకుండా నిర్ణయం చేయవలసిన ప్రజలను కథలు చెప్పి. ఎవరి గురించి అన్నారు మూర్తి గారు? థ్యాంక్ యూ సురేష్ గారు, గుడ్ ఈవినింగ్. దీపు, హాయ్. అనిశ్చిత్, రామనాయుడు గారు, అన్సర్టెంటీ అనే పదం గుర్తురాక కొట్టుకున్నాను కాసేపు. ఎస్ కదా స్వాతి గారు, రైతుల మీద కేసులు పెట్టడం ఏంటంటే దుర్మార్గులు. వాళ్ళకి తెలియదు కదా రైతు కష్టం, తెలియదు కదా కార్పొరేట్ కంపెనీస్కి. నిజంగానే లేస్ చిప్స్ ఎవరు తినద్దండి. అట్లీస్ట్ మనం, మన న్యూస్ డ్రివెన్ ఫ్యామిలీ లేస్ చిప్స్ని మనం బాయ్కాట్ చేద్దాం. థ్యాంక్ యూ జ్ఞానశేఖర్ గారు, కరెక్ట్ తిరుమల రాజు గారు. జనసేన పార్టీకి
పార్టీ ట్రెజరర్ రాజీనామా చేశారటండి. యా మారిశెట్టి రాఘవయ్య అని చెప్పి పార్టీ జనసేన ట్రెజరర్ ఆయన రాజీనామా చేశారట. పవన్ కళ్యాణ్కి లెటర్ పంపించారు. ఎందుకు ఏంటి అనేది తెలీదు. ఇంకొక నేత అర్జున్ కూడా పార్టీని వదిలి వెళ్తున్నట్లుగా సమాచారం. మరి ఏంటో ఈ సడన్ డిస్మిసల్స్ ఏంటో తెలీదు. ఎస్పీ బీఎస్పీలు యూపీ అసెంబ్లీ ఎలక్షన్లో కలిసి పోటీ చేయొచ్చా? భాస్కర్ పులిజల కలిసి పోటీ చేసేగా. రైతులకు మాత్రమే రాయితీ ఇచ్చే ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీ ఏర్పాటు చేయాలి. కరెక్ట్ పద్మావతి గారు. చూడండి, టొమాటో రైతులు ఫర్ ఎగ్జాంపుల్, టొమాటో రైతులు అష్ట కష్టాలు పడతారు. ఒక్కొక్కసారి టొమాటో కిలో రూపాయి అంటారు. ఒక్కొక్కసారి ఆ టమాటాలు కోసే కూలీలకి డబ్బులు కూడా ఇవ్వలేక చాలా మంది పొలాల్లో ఉంచేస్తారు, కొంతమంది పార పోసేస్తారు. ఇలా ఎన్నో చూస్తూ ఉంటాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, అదే ఈ పికిల్స్ ఆ పికిల్స్ అని చెప్పి ఏదో బ్రాండెడ్ కంపెనీస్ పికిల్స్ మాత్రం కేజీ పికిల్ ఇంత ఎంతో వందల్లోనే ఉంటుంది. కేజీ పికిల్ 200-400 కాస్ట్ పెడతారు వాళ్ళు. ఈ టొమాటోనే కదా పికిల్గా మారేది. మరి ఇంత ఇంత తేడా ఏంటో అసలు అర్థమే కాదు. సంథింగ్ షుడ్ బి సీరియస్లీ డన్ అండి. ముఖ్యంగా రైతుల విషయంలో ఏదో ఒకటి డెఫినెట్లీ చేయాలి. అవును విజయ్ గారు, నష్టపరిహారం అది పెప్సికోకి కాదు, రైతులకు ఇవ్వాలి కంపెనీ వాళ్ళు. ఇది కరెక్ట్. వీళ్ళు వేయాలి పరువు నష్టం దావా వేయాలి. కరెక్ట్ అర్జున్. ఏంటి శ్రీకాంత్ చారి గారు, మాటలు తిన్నండి, అంతా మీ దనేమంటారు మీ ఆశీర్వాదం. హేమారెడ్డి గారు మిస్సింగ్ లైవ్ అట. నో శ్రీధర్ చారి గారు, యాక్చువల్లీ ఐ డోంట్ ట్రై టు వాచ్ కామెంట్స్ అండి. నేను మీకు చెప్పేటప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక్కొక్క కామెంట్ మీద పడిపోతుంది కన్ను, అంతే తప్పించి రెగ్యులర్గా చూడను. ఎందుకంటే ఒకవేళ నేను కామెంట్స్ని చూస్తూ ఉంటే ఐ కాంట్ గో అహెడ్, న్యూస్ చెప్పలేను, ఆగిపోతుంది. మణీష్ శేఖర్ చిన్ని, ఐమ్ ఫైన్ అమ్మా. అవును గిరిధరరావు గారు, జైపూర్లో వర్షం పడుతుందట మారుతి ప్రసాద్ గారు చెప్తున్నారు. ఓ వంశీ కృష్ణ గారు లేట్గా వచ్చారా. నేను మీరులో రైతులపై చర్చ, యాక్చువల్లీ నేను సాటర్డే వస్తానో రానో తెలియదండి. ఒకవేళ వస్తే డెఫినెట్లీ మనం మాట్లాడుకుందాం, బట్ మోస్ట్ ప్రాబబ్లీ ఐఎమ్ ట్రైయింగ్ ఒక్కరోజు ఇన్ అడిషన్ టు సండే ఒక్కరోజు తీసుకుందాం అని అనుకుంటున్నాను లీవ్. ఇట్స్ నాట్ ప్లాన్డ్ యెట్. నేను డెఫినెట్లీ రేపు చెప్తాను మీకు. ఒకవేళ వచ్చేట్లయితే రేపు టాపిక్ ఏంటో చెప్తాను, రాకపోయినా కూడా రేపు మీకు చెప్తాను. కాబట్టి మే సమాచారం మొత్తం చెప్పేయాలా? ఏంటి అక్బర్ బాషా గారు, శ్రీరామ్ కుమార్ గారు నిన్న వేశారు కదా ఆయన కేసు. ఆయన వేసిన ఇష్యూకి సంబంధించి కేంద్ర హోంశాఖ నోటీసులు ఇచ్చింది, రాహుల్ని రియాక్ట్ అవ్వమని చెప్పి. ఒక 15 డేస్ టైం ఇచ్చినట్లుంది, ఈ లోపల రియాక్ట్ అవ్వండి మీ సిటిజన్షిప్ మీద అని చెప్పి కేంద్ర హోంశాఖ నోటీసులు ఇచ్చింది రాహుల్కి. ఎస్, లేస్ చిప్స్ బ్యాన్ చేద్దామండి. విల్ నాట్ ఈట్ లేస్ చిప్స్ ఫ్రమ్ టుడే. 4 ఇయర్స్ బ్యాక్ పెప్సికో ప్రొడక్ట్స్ బ్యాన్ చేశారట. దట్స్ నైస్ ఆఫ్ యూ ఇంద్రగోపాల్ గారు. థ్యాంక్ యూ రవికుమార్ రౌత్ గారు. నో, యూపీలో అసెంబ్లీ ఎలక్షన్స్ జరగట్లా భాస్కర్ పులిజల. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి పోరాడుతున్నది దీనిలోనే, పార్లమెంట్ ఎలక్షన్స్ కోసమే, నాట్ ఫర్ అసెంబ్లీ. ఎస్, హ్మ్,
సెన్సెక్స్ గురించి చెప్పాలా మణిరాజ్ గారు? ట్రై చేస్తానండి. కృష్ణప్రసాద్, మామిళ్ళపల్లి వారి అబ్బాయి. మీ ప్రొఫైల్ నేమ్ బాగుంది కృష్ణప్రసాద్ గారు. సాటర్డే బంక్ అనేది ఇంకా డిసైడ్ కాలేదు, ప్లానింగ్ అండి. ఇట్స్ బీన్ చాలా రెగ్యులర్ రొటీన్ అయిపోయింది. ఒక్కరోజు అలా హాయిగా లీవ్ పెట్టి బాగా టీవీ చూడాలి, బాగా నిద్రపోవాలనుకుంటున్నాను. ఐ లెట్ యూ నో, రేపు చెప్తాను సాటర్డే వచ్చేది రాంది. సెలవులు ఎక్కువైపోయాను నన్ను తిట్టేస్తున్నారు శ్రీకుమార్ రెడ్డి గారు. సిబిఎన్ కూడా కోర్ట్స్కి వెళ్ళాలేమో సమీక్ష చేయడానికి అర్జున్ అమరేశ్వర్ రెడ్డి. ఆల్రెడీ ఆయన లెటర్ రాశారండి ఎలక్షన్ కమిషన్కి, దాని గురించి ఇంకా రిప్లై ఏం రాలేదు. నిజం చెప్పాలంటే పార్టీ ఎన్నికలు వస్తేనే అన్నీ పెడతారా లేకుంటే లేదా? బీతంపూడి కొండలరావు, అలానే ఉందండి. విజ్జీదార ఎప్పుడు బ్యాన్ చేశారా? దిస్ ఇస్ నైస్. హాయ్ రాజేశ్వరి గారు. ఓ అమరీందర్, ఇవాళ నుంచి చూస్తున్నారా? డెఫినెట్లీ చూడండి. న్యాయ అమలు పరిస్థితే ఇండియా కూడా వెనిజువేలాలో అవుతుంది ఇంద్రగోపాల్ గారు. ఓకే, సాటర్డే అండ్ సండే డుమ్మాన. అబ్బా డుమ్మా అనకండి, చెప్తాను రేపు వస్తాను. ఐ లెట్ యు నో. సమ్మర్ వెకేషన్ ఏం లేదు విజ్జి గారు. 6 PM న్యూస్ లో కోపంగా ఉన్నానా? లేదు భాస్కర్, అంటే డిపెండ్స్ ఆన్ ద న్యూస్, న్యూస్ ని బట్టి మూడ్ ఉంటుంది కదా. రామనాయుడు గారు కూడా ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ పార్టిసిపేషన్. యా, ఎప్పుడు చెప్పేదే, నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి. యూట్యూబ్లో కూడా మన 5 PM ఫటాఫట్ అండ్ న్యూస్ రివైండ్ అప్లోడ్ చేస్తున్నారు. ఒకసారి వీలున్నప్పుడు అటు కూడా వెళ్ళి ఒక లైక్ వేసుకోండి. అండ్ వెహికల్ ఆపి దిగేటప్పుడు ఒక్కసారి డెఫినెట్లీ మిర్రర్లో చూడండి వెనకాల ఏమైనా వెహికల్స్ వస్తున్నాయేమో. అంజయ్య గౌడ్ గారు హాయ్. అచ్చా రేణువా, ఓకే హాయ్ రేణు. ఎస్ ఎస్, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండి. హాయిగా తినేసి బజ్జోండి. రేపు కలుద్దాం. రేపు ఎప్పుడు? రేపు 5 PM ఫటాఫట్లో ఫస్ట్ కొలుద్దాం. ఓకే, ఇప్పటికింతే. దిస్ ఇస్ సౌజన్య సైనింగ్ ఆఫ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.